మన బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను మీ సంగతి ముందు చెప్తాను ఇక్కడ మీ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు సార వరాలు ఇచ్చారు కమ్మలం కమ్మమలనేమో జాతీయ పంచాయతీ పెట్టింది మరి మా సంగతి ఏంది అని మా సర్పంచులందరూ అనుకుంటారు మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఖమ్మం రూరల్ లో ఉన్నటువంటి పెద్ద తాండా గాని కల్లూరు గాని ఏదులాపురం గాని తల్లాడ గాని నేలకొండపల్లి గాని 10000 జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా వీటికి కూడా తలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రిని మనవి చేస్తా ఉన్నాను ఖమ్మం మున్సిపాలిటీని మంత్రి గారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దారు అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారాయంలో కొంత నడిచింది అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అక్కడ సత్తుపల్లి మన వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ గాని ఇతర మున్సిపాలిటీలు మధిర గాని వైరా గాని ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది దాన్ని రిప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు అది కూడా డెఫినెట్ గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మధిర కావచ్చు వైరా కావచ్చు సత్తుపల్లి కావచ్చు వీటికి కూడా తలా 30 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ ఉన్నాను ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని కూడా నాయకులందరూ అడుగుతూ ఉన్నారు మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నారు తప్పకుండా మన జేఎన్టీయు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కొత్త కోర్సులతోని ఖమ్మానికి మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా ఇది మీ సంగతి అయిపోయింది ఇంకేమనుందా జర్నలిస్టులదా మీడియా ఆఫీస్ లేదా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు నేను జిల్లా అధికారులకు జిల్లా మంత్రి గారికి ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తా ఉన్నా ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్టులు ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం ప్రభుత్వ స్థలం ఉంటే సంతోషం సరే సరి లేకపోతే కొంత ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలం వెంటనే ఒక నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాను తప్పకుండా మీ హామీని కూడా నెరవేరుస్తాం జర్నలిస్టులలో ఫోటో జర్నలిస్టులు కూడా ఉంటారు కెమెరా జర్నలిస్టులు ఉంటారు వాళ్ళని చిన్న చూపు చూడొద్దండి వాళ్ళకు కూడా ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నా అందరినీ కూడా కవర్ చేయాలి ఒకటే ఒక మాట నా మనసును అనేక రోజులుగా కలిసి వేస్తూ ఉంది చాలా బాధ పెడతా ఉంది నేను జర్నలిస్ట్ మిత్రులను కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా గుండెమీద చేసుకొని ఆలోచించాలి రాజకీయాలు జరుగుతుంటాయండి ఎవడో గెలుస్తాడు ఎవడో ఓడతాడు ఏదో అయిపోతుంది ఎందరు గెలవలేదు ఎందరు ఓడలేదు ఎందరు ఊడలేదు అది పెద్ద ఇష్యూ కాదు ఈరోజు మన భారతదేశం యొక్క భారత సమాజం యొక్క లక్ష్యం ఏమిటి నేను ఉన్నదండి లక్ష్యం భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా దారి తప్పిందా బిత్తరపోయి గత్తర పడుతున్నదా ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఇది నా అంతరాత్మ నన్ను అనేక రోజులుగా
కలిచివేస్తా ఉన్నది. దయచేసి మనందరం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒకటే ఒక మాటని మన కొత్తగూడెంలో కూడా చెప్పినాను, మళ్ళీ ఈ రోజు రిపీట్ చేస్తా ఉన్నా, దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేనటువంటి, ఏ అమెరికా కాలు మొక్కాల్సిన అవసరం లేనటువంటి, ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు. గడిచిన 4 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పోలీసు కేసులైనా లెక్క చేయకుండా రాబోయే రోజుల్లో మంచి దొరుకుతుంది. మంచి దొరికితే మన ప్రతి కుటుంబంలో శ్రీనన్న కనకన్న ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాడు అని కూడా పూర్తి విశ్వాసంతో ఈనాడు మీరు ఇక్కడికి అందరికీ వచ్చారు. తప్పకుండా ప్రాణం ఉన్నంత వరకు మీరు ఏ మాట అయితే, ఏ నమ్మకంతోనైతే, ఏ విశ్వాసంతోనైతే మీరు మా పక్షాన కష్టాలను కూడా దీటుగా ఎదుర్కొని మాతో పయనిస్తున్న ప్రతి ఒక్క అక్కని చెల్లిని అన్నని తమ్ముణ్ణి శిరసు వంచి మనస్ఫూర్తిగా పేరు పేరిన అభినందిస్తూ ఇక్కడికి కొంతమంది ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది రావాల్సి ఉంది. వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇంకా ప్రభుత్వం 1-2-3 నెలలు ఉంటుంది. ఈ 2-3 నెలల్లో మన్ని ఇంకా ఇబ్బంది పెడతారు, ఇంకా అవహేళన చేస్తారని కొద్దిమంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్లీ ఇక్కడ చెప్తున్నాను, పొత్తు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తుంది. శ్రీనన్న ప్రేమ మందు, కనకన్న ప్రేమ మందు మీ దౌర్జన్యాలు మీ ఆటలు చల్లవు. గతంలో కొన్ని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీరు ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించాం. కానీ రాబోయే రోజుల్లో సీనన్ననే కనకన్ననే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఏ వ్యక్తినైనా అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెడితే అది పోలీసు అధికారులు కాని రెవెన్యూ అధికారులు కాని చివరికి అధికార మతముతో అహంకారంతో ప్రజాప్రతినిధులమా అని చెప్పుకుంటున్నా, ప్రజాప్రతినిధులు కాని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందికి ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసు. ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టిన మీకు కొన్ని గంటల్లోనే ఈ ఇల్లు నియోజకవర్గంలోనే కాదు ఏ నియోజకవర్గానికైనా సీనన్న ప్రత్యక్షమవుతాడు. అది ఏ స్థాయి అధికారి అయినా ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా దీటుగా ప్రత్యక్షంగా అక్కడికి చేరి నమ్ముకున్న వారి కోసం నడి రోడ్డు మీద తెల్ల పట్ట వేసుకొని ఆనాడు స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహంలో ఎలా నిరాహార దీక్ష చేశాడు అదే పద్ధతిలో నిరాహార దీక్ష చేయడానికి కూడా నమ్మకున్న ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకునే దాంట్లో రాబోయే రోజుల్లో వెనకడుగు వెయ్యను అని ఒక్క ఎల్లెండ నియోజకవర్గ ప్రజానికానికే కాదు ప్రతి నియోజకవర్గ ప్రజలకి ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మేము చూపిస్తున్నాం.
ప్రేమ అభిమానాలని ఆత్మీయతని ఎన్ని కష్టాలు నాకు గాని కనకనకు గాని మిగతా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు గాని కలిగిన ధైర్యంగా మీరిస్తున్న స్ఫూర్తితో ఈ రాబోయే సంగ్రామంలో తప్పకుండా చివరి దాకా కలిసి పయనిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి వేలాది మంది వచ్చిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరున శిరసు వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ